హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి యాప్ అయితే చెప్తాను. సైన్అప్కి 10 రూపీస్ అండ్ రెఫర్కి 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ రెఫర్ బగ్ ట్రిక్ కూడా చెప్తాను. ఒక్క నెంబర్తోనే మీరైతే 4 రెఫర్స్ అయితే చేయొచ్చు. దానికన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం వల్ల టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇస్తాను. యాప్ని అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకుని, యాప్ ఓపెన్ చేసుకున్న మీకైతే పర్మిషన్ అయితే అడుగుతుంది. అగ్రో అయితే చేయండి. అలా అన్న పర్మిషన్స్ అయితే అలో అయితే చేయండి. అలో వచ్చేసాక ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. కట్ చేసి మీరు మీ సెక్షన్కి అయితే రండి. మీ సెక్షన్కి వచ్చాక సైన్అప్ క్లిక్ చేయండి. ఫేస్బుక్ ద్వారా అయినా, ఫోన్ నెంబర్ ద్వారా అయినా ఎలా సైన్అప్ అయితే అవ్వచ్చు. నేనైతే ఫోన్ నెంబర్ ద్వారా అయితే సైన్అప్ అవుతాను. సో నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నాకైతే ఓటీపీ అయితే వచ్చేస్తుంది. వెయిట్ అయితే చూసి నాకైతే ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ అయితే వచ్చేస్తుంది, చూడండి 355156 355156. ఓటీపీ ఎంటర్ చేసుకుని లాగిన్ మీద అయితే ప్రెస్ చేశాను. లాగిన్ మీద ప్రెస్ చేయగానే చూడండి, నాకు ఇన్వైట్ ఆప్షన్ అయితే కింద కనబడుతుంది కదా, అది అయితే ప్రెస్ చేసుకుని ఆల్రెడీ నేనైతే లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఇన్వైట్ చేశాక ఇక్కడ పైన మీకు ఇన్విటేషన్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ మీద ప్రెస్ చేసి మీ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే మీ రెఫర్ కోడ్, దీని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ప్యాలెస్ స్పేస్ ఏపీకే ఇస్తాను. ఏపీకే అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు హే ఫన్ యాప్ అయితే ఉంటుంది. సో హే ఫన్ యాప్ అయితే క్లోన్ అయితే చేయండి. దాని మీద యాడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు క్లోన్ అయితే అయిపోతుంది. సో యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక మీకు సేమ్ ప్రాసెస్, సేమ్ ఫస్ట్ సైన్అప్ ఎలా చేస్తారో అలానే చేయండి. అగ్ర మీద క్లిక్ చేయండి. ఒక పాపప్ అయితే వస్తుంది. పాపప్ మీద కట్ చేయండి. కట్ చేసాక మీ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ సైన్ఇన్ ఉంటుంది. సైన్ఇన్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నెంబర్ ట్రిక్ బగ్ అయితే చెప్తాను, చూడండి. సో మీ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని, మెంబర్ ఎంటర్ చేసుకున్నాక ముందు మీరు 0 అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఓటీపీలు రావడంలో. అంటే మీకు 1 మినిట్లో అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో నా వెయిట్ అయితే చేస్తాను. వెయిట్ చేయగానే నాకైతే ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసుకొని సైన్అప్ మీద క్లిక్ అయితే చేసుకుంటాను. చూడండి, ఓటీపీ అయితే వచ్చింది. సైన్అప్ మీద క్లిక్ చేసుకున్నాను. సైన్అప్ మీద క్లిక్ చేయాలి. అక్కడ స్కిప్ అయితే చేయండి. స్కిప్ చేశాక ఇక్కడ మీకు కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా, అదైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక ఇక్కడ మీకు రైట్ కార్నర్లో ఒక ఇన్విటేషన్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేశాక ఇక్కడ మీరు మీ మెయిన్ అకౌంట్ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో ముందే చెప్తున్నాను, మీరు ఏం అకౌంట్ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు సైన్అప్కి ఇక్కడ 10 రూపీస్ అండ్ మీ మెయిన్ అకౌంట్లో 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ సేమ్ ఏం చేస్తారంటే ప్యాలెస్ స్పేస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు యాప్ అయితే డిలీట్ అయితే చేయండి. సో నేను క్లోన్ చేసిన యాప్ అయితే డిలీట్ అయితే చేస్తాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అయితే చేస్తాను. యాడ్ మీద క్లిక్ చేస్తాను. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు హే ఫన్ యాప్ అయితే ఉంటుంది. హే ఫన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. సేమ్ ప్రాసెస్ ఇప్పటికే ఎలా చేస్తున్నా ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అయితే చేస్తాను. యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకోవాలని ఒక అలా అయితే పర్మిషన్ అడుగుతుంది. అగ్రీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు పాపప్ వస్తుంది. కట్ చేసి మీ మీద వెళ్ళండి. మీ వెళ్ళాక ఇక్కడ సైన్ఇన్ ప్రెస్ చేసి మొబైల్ నెంబర్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నెంబర్ అయితే ప్రెస్ చేయండి. సేమ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని చూడండి. అండ్ ఇక్కడ ముందు నేను 0 2 టైమ్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పటికైతే 1 టైం చేశాను. ఇప్పుడు 2 టైమ్స్ అయితే చేశాను. చేసాగానే నాకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని సైన్అప్ అయితే క్లిక్ చేశాను. సో ఇది నా సెకండ్ రెఫరల్. మీ ముందే లైవ్లో 2 రెఫర్స్ అయితే చేస్తున్నాను. సో ఇది నా సెకండ్ రెఫరల్. స్కిప్ అయితే చేశాను. స్కిప్ మీద అయితే క్లిక్ చేయాలని క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇన్విటేషన్ కోడ్కి అయితే వెళ్ళండి. ఇన్విటేషన్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన ఇన్విటేషన్ కోడ్ అయితే ఉంటుంది రైట్ కార్నర్లో, అదైతే క్లిక్ చేయండి. మీ మెయిన్ అకౌంట్ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నా మెయిన్ అకౌంట్ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా 10 రూపీస్ అండ్ నేను మెయిన్ అకౌంట్లో కూడా 10 రూపీస్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. మళ్ళీ యాప్ మీద డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఎటువంటి క్లియర్ క్యాచ్ చేయకుండా జస్ట్ మీరు యాప్ మీద డిలీట్ చేయండి అంతే. మళ్ళీ సేమ్ క్లోన్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకుని ఈసారి 3 టైమ్స్ 0 అయితే పెట్టాలి. సో మేము ముందు లైవ్లో చూపెడతాను, చూడండి. సో యాప్ అయితే ఓపెన్ చేసుకున్న పర్మిషన్ అయితే అలో చేస్తాను. అలో చేయగానే ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. పాపప్ కట్ చేసుకొని మీ అయితే వెళ్తాను. మీ సెక్షన్ వెళ్ళాక సైన్ఇన్ ఉంటుంది. సైన్ఇన్ క్లిక్ చేసుకుని మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తాను. చూడండి, కాంటాక్ట్ సేమ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకుంటాను. ఈసారి ముందు 3 జీరోస్ అయితే యాడ్ అయితే చేస్తాను. ఇది ఒక బగ్ రెఫర్ బగ్. 1 రెఫర్ తోటి మీరు అయితే 4 రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఏం లేదు, ఫస్ట్ అయితే మీ మెయిన్ మెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ముందు 0 అయితే యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ 2 జీరోస్, తర్వాత 3 జీరోస్ అయితే యాడ్ చేయండి. సో 1 నెంబర్తో అయితే 4 రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. రెఫర్కి 10 రూపీస్ అయితే వస్తుంది. స్కిప్ మీద క్లిక్ చేసాను. మెయిన్ ఇన్వైట్ ఫ్రెండ్స్కి అయితే వెళ్తాను. ఇన్వైట్ ఫ్రెండ్స్ వెళ్ళాక ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇన్విటేషన్ కోడ్ అయినా రైట్ కార్నర్లో ఉంటుంది, అది ప్రెస్ చేసి ఇక్కడ మీ మెయిన్ అకౌంట్ ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకుంటాను. ఎంటర్ చేసుకుని సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేశాను. సో నేను లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపెడతాను, చూడండి. ఇప్పుడైతే నా మెయిన్ అకౌంట్కి అయితే వెళ్తాను. సో ఇది నా మెయిన్ అకౌంట్. నా మెయిన్ అకౌంట్లో అయితే ప్రెజెంట్ అయితే రిఫర్ అయితే చేశాను, చాలా రిఫర్స్ చేశాను. మీ మీద వెళ్తాను, వాలెట్కి అయితే వెళ్ళాను. చూడండి, 110 రూపీస్ అయితే ఉన్నాయి. సో మీ ముందు లైవ్లో విత్డ్రా చేసి చూపెడతాను. పైన లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, లింక్ మీద ప్రెస్ చేసి ఇక్కడ పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. పేటీఎం నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అయితే చేసుకోండి. సో ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నా, చూడండి, ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని
లింక్ అయితే ప్రెస్ చేస్తాను. సో నా ఓటీపీ అయితే అడ్రస్ చేసుకున్నాను, లింక్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మినిమం విత్డ్రా వచ్చేసి 30 రూపీస్, అంటే మీరు జస్ట్ ఒక 3 రిఫర్ చేస్తే చాలు, మీకు అదే ఇన్స్టాంట్ పేమెంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ 30, 50, 100 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. 100 మీద ప్రెస్ చేస్తాను, విత్డ్రా మీద ప్రెస్ చేసి కన్ఫర్మ్ అయితే ప్రెస్ చేస్తాను. చూడండి ప్రాసెసింగ్ అని వస్తుంది కానీ ఇన్స్టాంట్ పేమెంట్ అయితే వస్తుంది. కావాలంటే పేటీఎంకి వెళ్ళి వెళ్ళి కూడా చూపెడతాను. చూడండి మీ ముందు లైవ్లో పేటీఎంకి అయితే వెళ్తున్నాను. కావాలంటే స్కిప్ అయితే చేస్తున్నాను వీడియోని, చూడండి టైం కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ పేటీఎం వెళ్ళాక ఇక్కడ పాస్బుక్ అయితే క్లిక్ చేస్తాను. చూడండి 100 రూపీస్ అయితే వచ్చేస్తాయి. సో మీ ఏం అంటే 4 నెంబర్స్ ఉంటే మీకు అయితే మీరు 12 రిఫర్స్ అయితే చేసుకోవచ్చు, 120 రూపీస్ ఈజీగా ఇన్వెస్ట్ చేయవచ్చు. 3 నెంబర్స్ ఉంటే మీకు 90 రూపీస్ అయితే ఈజీగా ఎన్ చేయొచ్చు. అండ్ సైన్ అప్ బ్యూరోస్ 10, 100 రూపీస్ అయితే 3 నెంబర్స్ తోటి ఈజీగా అయితే ఎన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రెఫర్ బగ్ యూజ్ చేసి రెఫర్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.